मन तो मोतकपल्ली नरसिंह गारु सर डायरेक्ट वाकिंग इटे वो एट्ला प्रजा दरबार चूस्ट प्रजा दरबारी कोलाहलम संतोषाన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది। ఇది చాలా మంచి నిర్ణయం। ఇలాంటి నిర్ణయాన్ని భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి గారైనా చేయాలి। కానీ ఇయల ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా ఈ నిర్ణయాన్ని ఈ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే విధానంలో ముఖ్యమంత్రి గారు ముందుండి నడుపుతున్నందుకు చాలా సంతోషం। వారు నేను అభినందిస్తా। మీరు 3.5 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి పొలిటీషియన్, గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా అది ఎన్టీఆర్ గానివండి, చంద్రబాబు నాయుడు గానివండి, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్, ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి సిచువేషన్ చూసారా? ఇటువంటి సిచువేషన్ అయితే ఎప్పుడు చూడలేదు। ఇంత మంచిగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి జనం కోసమే ప్రభుత్వం అనేటువంటి నినాదాన్ని తీసుకొని ముందుకు పోవడం ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తాను। మనతో పాటుగా మోతకపల్లి నరసింహుల గారు ఉన్నారు సార్, డైరెక్ట్ గా వాకింగ్ నుంచి ఇటే వచ్చినట్టు ఉన్నారు, ఎట్లా ప్రజా దర్బార్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తాం? ప్రజా దర్బారి కోలాహలం ఈ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది। ఇది చాలా మంచి నిర్ణయం। ఇలాంటి నిర్ణయాన్ని భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి గారైనా చేయాలి। కానీ ఇయల ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా ఈ నిర్ణయాన్ని ఈ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే విధానంలో ముఖ్యమంత్రి గారు ముందుండి నడుపుతున్నందుకు చాలా సంతోషం। వారిని నేను అభినందిస్తాను। మీరు 3.5 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి పొలిటీషియన్, గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా అది ఎన్టీఆర్ గానివండి, చంద్రబాబు నాయుడు గానివండి, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్, ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి సిచువేషన్ చూసారా? ఇటువంటి సిచువేషన్ అయితే ఎప్పుడు చూడలేదు। ఇంత మంచిగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి జనం కోసమే ప్రభుత్వం అనేటువంటి నినాదాన్ని తీసుకొని ముందుకు పోవడం ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తాను।